వెల్కమ్ టు ఫైవ్ మంత్ర నేను మీ నందగోపాల్ రాయల మనము ఈ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ని డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనం ప్రీవియస్గా జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది ఆ వీడియోస్ని కూడా మీరు చూడండి ఆ వీడియోస్లో కూడా మరి జనవరి ఫిబ్రవరి మార్చ్లలో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కరెంట్ అవేర్స్ని మన ముందు మరి స్లైడ్స్ రూపంలో మీకు అందించడం జరిగింది వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందించడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి ఆ వీడియోస్ని చూడటం చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరి మిగిలినటువంటి వీడియోస్ని కూడా మీరు చూసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి అయితే మనము ఎప్పట్లాగానే ప్రతి మంత్ గురించి కూడా చెప్పు చెప్పుకునే ముందు ఆ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని మనొకసారి మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి అందులో భాగంగానే ఏప్రిల్ నెలలో ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి ఏప్రిల్ ఒకటి నుంచి మొదలుకొని ఏప్రిల్ ముప్పై వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ చూడండి ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ ఒకటి ఒడిషా డేగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ నాలుగో తారీఖున మనము నాటో డేగా మనం చెప్పుకుంటున్నాం నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ఫ్రిటీ ఆర్గనైజేషన్గా మనం చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఐదో తారీఖున బాబు జగ్జీవన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా సమతా దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశానికి తొలి కార్మిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఏప్రిల్ ఏప్రిల్లో మనం ఏడో తారీఖు నుంచి మాట్లాడుకుంటున్నాం ఏప్రిల్ ఏడో తారీఖు ప్రాముఖ్యత ఏంటంటే వరల్డ్ హెల్త్ డేగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ ఏడో తారీఖు ప్రాముఖ్యత ఏంటండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏప్రిల్ పదో తారీఖున ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజున ప్రపంచ జలవనరుల దినోత్సవంగా గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ పన్నెండో తారీఖున ప్రాముఖ్యత ఏంటంటే ఏప్రిల్ పన్నెండో తారీఖున అంతర్జాతీయ అంతర్జాతీయ రోదసియాన లేదా అంతరిక్షయాన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం అండి అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఏప్రిల్ పన్నెండో తారీఖున ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే అంతర్జాతీయ విమానయాన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ పదమూడో తారీఖున జలియన్ వాలాబాగ్ ట్రాజడీ డేగా మనం చెప్పుకోవడం జరుగుతుంది జలిన్ వాలాబాగ్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగినటువంటి సంఘటన కాబట్టి దాన్ని జలిన్ వాలాబాగ్ ట్రాజడీ డేగా జరుపుకుంటున్నాం అలాగే ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఏప్రిల్ పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఏమని జరుపుకుంటున్నాం అంటే జాతీయ సమానత్వ సౌభ్రాతృతత్వ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఒకండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగుని జాతీయ సమానత్వ సౌభ్రాతృతత్వ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదహారో తారీఖునే భారతదేశంలో తొలిసారిగా రైలు ప్రారంభమైంది కాబట్టి మరి ఇండియన్ రైల్వే డేగా ఏప్రిల్ పదహారుని మనం పేర్కొంటున్నాం ఏప్రిల్ పదిహేడో తారీఖున ప్రాముఖ్యత ఏమిటంటే ఆ రోజున వరల్డ్ హిమోపీలియా డేగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచ హీమోపీలియా అన్నటువంటి వ్యాధి ఉంటుంది కాబట్టి హీమోపీలియా వ్యాధి దినోత్సవంగా మనం పేర్కొంటాం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఆ రోజున వచ్చేసి ప్రపంచ వారసత్వ దినోత్సవంగా మనం పేర్కొనడం జరుగుతుంది అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డేగా మనం పేర్కొంటున్నాం ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున వరల్డ్ లివర్ డేగా మనం పేర్కొనడం జరుగుతుంది వరల్డ్ లివర్ ప్రపంచ కాలేయ దినోత్సవంగా మనం పేర్కొంటున్నాం ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ప్రాముఖ్యత ఏమిటంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఉన్నటువంటి ప్రాముఖ్యత వచ్చేసి సివిల్ సర్వీసెస్ డేగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు సివిల్ సర్వీసెస్ డేగా చెప్పుకోవచ్చు అలాగే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున భూమి దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎర్త్ డేగా మనం చెప్పుకోవాలి అలాగే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ప్రాముఖ్యత ఏమిటంటే వరల్డ్ బుక్స్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి వరల్డ్ బుక్స్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఏంటంటే ఈ రోజున జాతీయ గ్రామ పంచాయతీ దినో దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నేషనల్ గ్రామ పంచాయతీ డే ఎప్పుడంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఏమిటి ప్రాముఖ్యత అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ మలేరియా డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు వరల్డ్ మలేరియా డే ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అండి అలాగే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఏంటంటే చెర్నోబిల్ డేగా మనం చెప్పుకోవచ్చు రష్యాలో చెర్నోబిల్ అంటే ప్రాంతంలో అణు ప్రమాదం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖుని ఏమని జరుపుకుంటున్నామంటే చెర్నోబిల్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ముప్పయో తారీఖున ఏమని జరుపుకుంటున్నామంటే ఏప్రిల్ ముప్పై తారీఖున జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం జాతీయ బాల కార్మిక దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు విషయంగా మనం చెప్పుకోవచ్చు ఓకే అండి ఇవి జనరల్గా ఏప్రిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్లో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి వాటిల్లో మనం ఒకటి నుంచి ముప్పై వరకు మరి కొన్ని చెప్పినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు కాబట్టి వీటిని మీరు మాక్సిమం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏప్రిల్ పదహారు అనేసరికి ఇండియన్ రైల్వే డే అని గుర్తు రావాలి ఏప్రిల్ పద్నాలుగు అనేసరికి జాతీయ సమానత్వ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని గుర్తు రావాలి ఏప్రిల్ ఐదు అన్నప్పుడు జాతీయ సమతా దివాస్ అని కూడా గుర్తురావాలి అలాగే ఏప్రిల్ ట్వంటీ వన్ అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ డే గుర్తు రావాలి ఏప్రిల్ ట్వంటీ టూ అన్నప్పుడు ఎర్త్ డేగా గుర్తురావాలి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోరండి వరల్డ్ బుక్స్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే అండి అయితే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇందులో ఉన్నటువంటి స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం ఫస్ట్ ఓకే ఆరోగ్య సేతు యాప్ అండి ఇక్కడ ఆరోగ్య సేతు యాప్ అనేది కనిపించడం జరుగుతుందండి ఆరోగ్య సేతు అనేటువంటి యాప్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వము కరోనా కట్టడికి కరోనా కట్టడికి ఒక డిజిటల్ విధానంలో కూడా ముందుకు వెళ్ళినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అందుకనే ఆరోగ్య సేతు అంటే ఒక యాప్ని తయారు చేయడం జరిగింది ఈ ఆరోగ్య సేతు అనేటువంటి యాప్ అనే దాన్ని ఎందుకు ఉపయోగించ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆరోగ్య సేతు అనేటువంటి యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు కలిగినటువంటి వారు కరోనా లక్షణాలు కలిగినటువంటి వారి యొక్క ఇండికేషన్స్ అనేవి వారు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఇండికేట్ చేస్తుందండి అలాగే ఇప్పుడు మేజర్గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒక వ్యక్తికి కరోనా వచ్చిందనుకోండి అతను ఎంతమందికి ఆ కరోనా అనేది అంటిస్తున్నాడు అంటే ఆ యొక్క వ్యాధి ఏ విధంగా ప్రబలుతుందన్న విషయం అనేది మనకు సరైనటువంటి డేటా కూడా రావట్లేదు అంటే ఖచ్చితంగా పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ఇక కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండడం జరుగుతుంది ఈ విధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసమని అలాగే సదరు వ్యక్తి ఎవరైనా సరే కరోనా వస్తే మన చుట్టుపక్కల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది సిగ్నలింగ్ అనేది చేయడం జరుగుతుంది బ్లూటూత్ అనేది ఎప్పుడు ఆన్లో ఉండడం వల్ల ఇది బ్లూటూత్ ఆధారిత యాప్ కాబట్టి ఒక అండి ఏంటంటే ఇది బ్లూటూత్ ఆధారిత యాప్ కాబట్టి ఆరోగ్య సేతు అనేటువంటి యాప్ని మరి మన అందరికీ కరోనా నుంచి రక్షణ పొందడానికి ఉపయోగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అందుకని ఇక్కడ మనం చెప్పడం జరిగింది ఇది బ్లూటూత్ ఆధారిత యాప్గా మనం చెప్పడం జరుగుతుంది చూడండి దీన్ని ఎవరు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ బ్లూటూత్ ఆధారిత యాప్ని కోవిడ్ నైన్టీన్ బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని ఖచ్చితంగా హెచ్చరిస్తుందనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు సదరు వ్యక్తి ఇక్కడ మనం అనుకోండి మనం ఉంటే మన చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు వారిలో ఎవరైనా ఖచ్చితంగా కరోనా కనుక వచ్చినటువంటి కరోనా లక్షణాలు కనుక వారు ఉంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ సింబల్ కాస్త రెడ్ సింబల్గా మారేటువంటి అవకాశం ఉందండి ఓకే అండి తర్వాత చూడండి ఈ ఆరోగ్య సేతు అనే యాప్ అనేది పదకొండు భాషల్లో అందుబాటులో ఉందన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ యాప్ కేవలం కొత్త కేసులను గుర్తిస్తుందని కరోనా సోకిన వ్యక్తికి దూరంగా దగ్గరగా ఉన్నవారికి అప్రమత్త సందేశాలు పంపిస్తుందని అధికారులు వెల్లడించారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరోగ్య సేతు అటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకంటే చాలామంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారికి జలుబు లక్షణాలు లేవని అలాగే దగ్గు లక్షణాలు లేవని ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ లక్షణాలు లేవని వారు గనక టిక్ టిక్ చేశారనుకోండి ఖచ్చితంగా మనకు ఏమవుతుందంటే రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి వారు ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా ఖచ్చితమైనటువంటి అంశాలని యాప్ మనల్ని చేరవేస్తున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఇంకొక స్లైడ్స్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం చూడండి యాప్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి స్లైడ్స్లో మనం వివరించడం జరుగుతుంది ఏమిటంటే కరోనా కేసుల అప్డేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు ఈ రోజుకు కరోనా కేసులు ఎన్నో వచ్చినాయి ఏ దేశంలో ఎన్ని ఉన్నవి అనేది కాకుండా మన దేశంలో ఉన్నవి మన దేశంలో మన రాష్ట్రాలలో ఎన్ని ఎన్ని కరోనా కేసులు పాజిటివ్గా నమోదైన విషయాన్ని ఖచ్చితమైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకున్న వెసులుబాటు ఉందండి అలాగే కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ యాప్ దోహదపడుతుందనే విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా కరోనా వైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేషన్ స్కాన్ చేసి మీ డేటాని ప్రభుత్వానికి చేరవేస్తుంది తద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ఈజీగా తెలిసేటువంటి అవకాశం ఉంటుందండి అలాగే కోవిడ్ నైన్టీన్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్ధారించడానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైనటువంటి చార్ట్ బోర్ట్ అనేది ఉంటుంది ఈ చాట్బోట్ బోర్ట్ ఇందాక మనం చెప్పాం కదా చార్ట్ అడిగేటువంటి ప్రశ్నలకు మనం సరైన సమాచారం ఇవ్వలేదనుకోండి అది కూడా యాప్ కూడా మంచి ఇంప మంచి ఇన్ఫర్మేషన్ని మనకు అందించే ప్రయత్నం అనేది చేయలేదు అలాగే ఇది కేంద్ర రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్రకటనని తీసుకునే చర్యల్ని ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తుందండి ఇది దీనికి ఉన్నటువంటి రికార్డు ఏంటంటే ప్రపంచంలో వేగవంతంగా ఐదు కోట్ల డౌన్లోడ్స్ చేసుకున్నటువంటి యాప్ పేరు ఏంటంటే ఆరోగ్య సేతు యాప్ అండి ఆరోగ్య సేతు యాప్ అనేది కేవలం ఏప్రిల్ రెండో తారీఖున అంటే ఏప్రిల్ రెండో తారీఖున స్టార్ట్ చేస్తే ఏప్రిల్ పదహారు కల్లా ఏప్రిల్ పదహారు కల్లా అంటే సుమారు ఒక పదిహేను రోజుల వ్యవధిలోనే ఫిఫ్టీన్ డేస్ వ్యవధిలోనే భారతదేశంలో ఐదు కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారండి ఐదు కోట్లంటే వాస్తవికంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఫిగర్ పెద్దగా ఉంది కానీ మన భారత జనాభా ఎంత దాదాపు మనము నూట ఇరవై ఏడు కోట్లు అని మనం అనుకోవడం జరుగుతుంది నూట ఇరవై ఏడు కోట్లు ఉండడం జరుగుతుంది మరి నూట ఇరవై ఏడు కోట్లు నూట ముప్పై కోట్లు అనుకుంటే అందులో ఐదు కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇది ప్రపంచ రికార్డే కానీ చాలా తక్కువ మంది డౌన్లోడ్ చేసుకునే విషయంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యాప్ కలి ఈ యాప్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించారు ఈఎన్ఓ వాళ్ళు కూడా ప్రత్యేకంగా గుర్తించి నిజంగా భారతదేశంలో అంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి భారతదేశంలో మేము కరోనా బాగా వ్యాపిస్తుందని మేము అనుకున్నాము కానీ కరోనాని అరికట్టగలిగేటటువంటి విధానంలో ఆరోగ్య సేతు యాప్ కూడా కీలక పాత్ర పోషించింది మన ఇండియాలో అనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అలాగే ఈఎన్ఓ వాళ్ళు ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి చూడండి అత్యధిక సైనిక వ్యయం చేస్తున్నటువంటి మూడవ దేశం భారత్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అవునండి సైనిక వ్యయం అన్న అన్నప్పుడు మనకు ఎందుకు సైనిక వ్యయం చేస్తామంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఆ దేశాలు సమకూర్చుకుంటున్నటువంటి ఆయుధాలు ఆ దేశాలతో మనకున్నటువంటి ముప్పు ఆధారంగానే ఏదైనా ఒక దేశము ఆ దేశ రక్షణ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయించేటువంటి అవకాశం అనేది ఉన్నదన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనకు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు టూ థౌజండ్ నైన్టీన్లో నైన్టీన్ సమాచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమని చెప్పారంటే ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో గత పదేళ్లలో గత పదేళ్లలో టూ థౌజండ్ నైన్టీన్లోనే భారీగా పెరిగిందనే విషయాన్ని చెప్పడం జరిగిందండి అంటే భారీగా పెరిగింది ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించినటువంటి మొదటి మూడు దేశాల్లో ఆసియాలోని చైనా భారత్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి చూడండి మొదటి మొదటి మూడు దేశాల్లో అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ చైనా ఉందండి సెకండ్ వచ్చేసిందంటే మనకు భారత్ ఉందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు వాస్తవంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే విధంగా ఉన్నటువంటి మన ఇండియా మ్యాప్లో వచ్చేసి ఇటుపక్క పాకిస్తాన్ ఉంది ఇటుపక్క చైనా అనేది ఉండడం జరిగిందండి అండి ఈ పాకిస్తాన్ అండ్ చైనాని మనం అరిగ వాళ్ళు వారి యొక్క ఉగ్రవాద చర్యల్ని మనం తిప్పికొట్టడం కోసమని ఖచ్చితంగా అత్యధిక సైనిక వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది రావడం జరిగిందండి ఇది ఎలా ఉందంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ దేశాల సైనిక వ్యయము పంతొందల పదిహేడు బిలియన్ డాలర్లకు చేరుకుందండి అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి కూడా పంతొందల పదిహేడు బిలియన్ డాలర్లు చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు మరి రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉందండి ఎప్పుడైనా సరే ఇది పెరిగేటువంటి అవకాశమే ఉంటుందండి సైనిక వ్యయం మీద చేస్తున్నటువంటి దేశాలు అంటే సైనిక వ్యయం మీద ఖర్చు చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇయర్ కూడా వాటిని పెంచుకుంటూ పో పెంచుకుంటూ పోతున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు దీనికి మీరు చెప్పినటువంటి అంశం ఏంటంటే సైనిక వ్యయంతో పాటుగా మీరు దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా కొంచెం వ్యయాన్ని పెంచండి అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఏదైనా ఒక దేశంలో నిరుద్యోగం కానీ పేదరికం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ఒక దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు మనం వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించాలి సైనిక వ్యయం దేశ రక్షణతో పాటుగా దేశ సరిహద్వింబడి ఉన్నటువంటి రక్షణతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనము ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందని వీళ్ళు ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అయితే దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అమెరికా చైనా భారత్ అండ్ రష్యా సౌదీ అరేబియా ఈ ఐదు దేశాలు మాత్రమే ఈ పంతొమ్మిది వందల పదిహేడు బిలియన్ డాలర్లో వీటి యొక్క పర్సంటేజ్ సిక్స్ టూ పర్సంటేజ్ ఉందండి అంటే ప్రపంచంలో కేవలం ఈ ఐదు దేశాల యొక్క వాటనే సైనికుల మీద ఖర్చు చేస్తున్నటువంటి ఖర్చులో వీరి యొక్క వాటానే సిక్స్ టు టూ పర్సెంటేజ్ ఉండడం అనేది గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని ఎక్స్పెషల్ స్టాక్ హోమ్ వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ఐదు దేశాలు మాత్రమే ఇంతగానో పర్సంటేజ్ వాళ్ళు ఆక్యుపై చేశారు వీరు తమ యొక్క ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళు హితవు పలికినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకా మీరు గమనించినట్లయితే దీనిలో అమెరికా వాట ఎంత ఉంది అమెరికా వాట ముప్పై ఎనిమిది శాతం ఉందండి మనం ఆల్రెడీ అరవై రెండు శాతం అని చెప్పినాం అరవై రెండు శాతము అరవై రెండు శాతము మనకు ఐదు దేశాల వాటానే ఉందని కూడా చెప్పడం జరిగింది ఐదు దేశాల వాటానే ఉండడం జరిగింది ఐదు దేశాలు కూడా మనం చూసుకున్నట్టయితే అమెరికా చైనా అలాగే భారత్ నెక్స్ట్ రష్యా నెక్స్ట్ ఏంటి మనం చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ ఐదు దేశాల వాటాలోనే ఐదు దేశాల వాటా అరవై రెండు శాతం అంటే అరవై రెండు శాతం కాగా టూ థౌజండ్ నైన్టీన్లో ఖర్చు చేసినటువంటి సైనిక వేయంలో థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఎవరు చేశారు అని అంటే థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ అమెరికా వాటా ఉందన్న విషయంగా చెప్పుకోవచ్చు దానికంటే గతంలో కాదు గత ఏడాది కంటే కూడా ఫైవ్ పాయింట్ త్రీ శాతం అనేది పెరిగిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో చైనా సైనిక వ్యయం రెండు వందల అరవై ఒక బిలియన్ డాలర్లు కాగా అది మరి రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే ప్లస్ ఫైవ్ వన్ పర్సంటేజ్ ఉందన్న విషయంగా మనం చెప్పుకోవాలి వీళ్ళు ప్లస్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ పెంచితే ఇండియా వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెంచిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్లీ అమెరికా నుంచి అపాచి చినుక్ అంటే యుద్ధ హెలికాప్టర్లు తీసుకోవడం కానీ అలాగే రోమియో అటువంటి యుద్ధ హెలికాప్టర్లు తీసుకోవడం కానీ అలాగే నెక్స్ట్ గమనించినట్లయితే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసినటువంటి అంశంలో కూడా మన వాళ్ళు ఒక ప్లస్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా మరి పెంచిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు చూడండి డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెంచినప్పటికీ ఇక్కడ రెండు వందల అరవై ఒక్క బిలియన్ డాలర్తో పోల్చుకుంటే మనం వచ్చేసి సెవెన్ సెవెంటీ వన్ మాత్రమే ఉండడం జరిగింది అంటే చాలా తక్కువగానే ఉన్నాం మన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఆసియాలో జపాను నలభై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు దక్షిణ కొరియా ఫార్టీ త్రీ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లు సైనిక పరంగా వెచ్చిస్తున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆసియాలో సౌదీ అరేబియా అలాగే జపాను నెక్స్ట్ దక్షిణ కొరియా భారత్ చైనా ఎక్కువగా సైనిక వ్యయానికి ఖర్చు పెడుతున్నటువంటి దేశాలుగా మనం పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డిఎల్ఎస్ సూత్రధారి లూయిస్ మరణంగా మనం పేర్కొనడం జరుగుతుంది డిఎల్ఎస్ అంటే డక్వర్త్ లూయిస్గా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మ్యాచ్ అంతరాయం కలిగినప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ నిర్వహించలేని పక్షంలో మరి మ్యాచ్ యొక్క ఫలితాన్ని తెలియ తెలియజేయడం కోసమని క్రికెట్ మ్యాచ్ యొక్క ఫలితాన్ని తెలియజేయడం కోసం అని ఏర్పాటు చేసిన మెథడ్ని ఏమంటారు అంటే డక్వర్త్ లూయిస్ మెథడ్గా అంటారు ఈ డక్వర్త్ లూయిస్ మెథడ్లో ఇక్కడ చూసినట్లయితే లూయిస్ అనేటువంటి పదం అనేది ఏదైతే ఉందో ఈ లూయిస్ అనేటువంటి పదం అనేది ఈ టోనీ లూయిస్ నుంచి తీసుకోవడం జరిగింది మరి ఈ టోనీ లూయిస్ పేరు నుంచి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశము ఈ లూయిస్ అటువంటి వ్యక్తి మనకు రీసెంట్గా మరణించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇతను డక్వర్త్ రంగంలో ఇటువంటి పరిశోధన చేసినందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఎంబీఈ అటువంటి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది ఎంబీఈ అంటే ఏంటంటే మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ అంపైర్ పురస్కారం కూడా ఇతనికి రావడం జరిగింది అలాగే క్రికెట్లో వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి అంటే ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది క్రికెట్లో వర్షం కారణంగా మ్యాచ్లు ఆగిపోతే డక్వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరించి విజేతను తీరుస్తారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫ్రాంక్ డక్వర్త్తో కలిసి టోనీ లూయిస్ ఈ పద్ధతిని ప్రతిపాదించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో మీరు కనిపెట్టారండి కనిపెట్టిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ వాళ్ళు ఐసీసీ వాళ్ళు ఏం చెప్పారు అంటే నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి దీన్ని ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు అయితే ఈ పద్ధతికి ఆస్ట్రేలియా ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ అంటే మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి రెండు వేల పద్నాలుగులో డిఎల్ఎస్గా పేరు పడింది డిఎల్ఎస్ అంటే డక్వర్త్ లూయిస్ స్టెర్న్గా వివరించి వివరించడం జరుగుతుంది అంటే డక్వర్త్ లూయిస్ మెథడ్ మీద ఓవరాల్గా ముగ్గురు పరిశ్రమ చేశారు ముగ్గురు పరిశ్రమ చేశారు కాబట్టి ముగ్గురు పేర్లు కలిసే విధంగా డక్వర్త్ లూయిస్ స్టెర్న్ డక్వర్త్ లూయిస్ స్టెర్న్ డిఎల్ఎస్ డక్వర్త్ లూయిస్ స్టర్న్ అటువంటి పదాన్ని ఇక్కడ పేర్కొన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి డక్వర్త్ లూయిస్ పద్ధతి అని కాకుండా ఇప్పుడు డక్వర్త్ లూయిస్ స్టెర్న్ అటువంటి పదంగా మనం పేర్కొంటాం అందుకనే డి అంటే డక్వర్త్ ఎల్ అంటే లూయిస్ ఎస్ అంటే స్టెర్న్గా మనం పేర్కొనవచ్చు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ లూయిస్ అనేటువంటి వ్యక్తి చనిపోయినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి మనకు మార్చిలో ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ అనేది కండక్ట్ జనతా కర్ఫ్యూ అనేది ఎప్పుడైతే కండక్ట్ చేశారో అప్పటి నుంచి మనకు పేపర్లో విదేశీ పర్యటనలు కానీ అలాగే స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు కానీ పెద్దగా మనకు అందుబాటులోకి రాలేకపోయినవి కేవలము కరోనా కరెంట్ మాత్రమే వచ్చినాయి అందుకనే మరి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి కరోనా కరెంట్ అవేర్స్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ కరోనా అంటే మనం చెప్పుకున్నాం చైనాలోని లో ఉన్నటువంటి ఒక మాంసాహార విక్రయ మార్కెట్లో వచ్చేసి ఈ యొక్క వువాన్ మార్కెట్లో ఈ కరోనా అనేది పుట్టుకొచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చు కరోనా అనేది మరి దాని యొక్క కొత్త రూపం సంతరించుకుంది కాబట్టి గతంలో వచ్చినటువంటి మెర్స్ అండ్ సార్స్ కంటే కూడా ఇది నవీనమైనది కాబట్టి నావెల్ కరోనా వైరస్గా మనం పేర్కొనవచ్చు దీన్నే మనం కోవిడ్ నైన్టీన్గా మనం పేర్కొన్న విషయంగా చెప్పుకోవచ్చు కోవిడ్ నైన్టీన్ కో అంటే కరోనా వి అంటే మనకు వైరస్గా డి అంటే డిసీజ్గా నైన్టీన్ అంటే నైన్టీన్లో వచ్చింది కాబట్టి నైన్టీన్గా మనం పేర్కొనడం జరిగింది అయితే దీని మీద కరోనాని ఏ విధంగా గుర్తించాలి కరోనాకు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి కరోనాని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాల గురించి మనకు పేపర్లో తరచుగా రావడం జరిగింది ఆ తరచుగా వచ్చిన అంశాల్లో కొన్ని అంశాలు మీ ముందు ఉంచడం ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది మరి కరోనాను గుర్తించడం కోసమని ఒక సరికొత్త యాప్ అనే దాన్ని కూడా తీసుకురావడం తీసుకురావడం జరిగింది ఆ యొక్క తీసుకొచ్చినటువంటి దాని గురించి కూడా మన ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి చూడండి కోవిడ్ సిమ్టమ్ ట్రాకర్ కరోనా వైరస్ సోకిన లక్షణాలు కలిగిన వారిని ట్రాక్ చేయడం కోసం లండన్లో ప్రత్యేకంగా కోవిడ్ సిమ్టమ్ ట్రాకర్ అనే యాప్ అనేది తీసుకురావడం జరిగిందండి లండన్ వాళ్ళు బాగానే యాప్ తీసుకొచ్చారు కానీ ఇటీవలే వాళ్ళకు స్ట్రెయిన్ అనేది కూడా రావడం జరిగింది కరోనా స్ట్రెయిన్ అనేది కొత్తగా రావడం జరిగింది ఇది ఆ యొక్క లండన్లో బాగా వ్యాప్తి చెందింది అనే విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు వీళ్ళు కొర కోవిడ్ సిమ్టమ్ ట్రాకర్ అనేటువంటి యాప్ తీసుకొచ్చారు దీన్ని గైస్ అండ్ సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ ఎన్హెచ్ఆర్ ఎన్ఐహెచ్ఆర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ హెల్త్ కేర్ స్టార్టప్ జో గ్లోబల్ లిమిటెడ్ సహకారంతో కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ వారు అభివృద్ధి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ యాప్ని ఎవరు తయారు చేశారు అంటే తయారు చేసింది కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు తయారు చేశారండి అయితే వాళ్ళకు ఎవరెవరు సహకారం అందించారు ఎవరెవరు సహ సహకారం అందించారు స్టార్టప్ కంపెనీ ఒకటి ఉంది ఏది జో గ్లోబల్ లిమిటెడ్ అని అలాగే మనకు గైస్ అండ్ సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ ఒక ఫౌండేషన్ ట్రస్ట్ ఉన్నది అలాగే ఎన్ఐహెచ్ఆర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ వారు కూడా మరి దీనికి ఈ యాప్ రూపకల్పనలో దోహదపడినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు కోవిడ్ సిమ్టమ్ ట్రాకర్ యాప్ ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో మనకు ఇటీవల లండన్ వాళ్ళు లండన్ వాళ్ళు కరోనా గుర్తింపు కోసమని రూపొందించినటువంటి సరికొత్త యాప్ పేరు కోవిడ్ సిమ్టమ్ ట్రాకర్ యాప్ అని అడగడం జరుగు అడగడం జరుగుతుంది లేకుంటే కరోనా సిమ్టమ్ ట్రాకర్ యాప్ లేకుంటే కరోనా యాప్ లేకుంటే కోవిడ్ నైన్టీన్ యాప్ అని ఇలా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం యాప్ వచ్చినప్పుడు ఈ యాప్ అనేది ఖచ్చితంగా మనకు డిసీజ్లో గుర్తుపెట్టుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే కరోనా ఈ కరోనా వైరస్ అనేది ఎలా ఆవిర్భవించింది కరోనా వైరస్ దాని యొక్క రూపాలు రూపం జన్యుక్రమం ఎలా ఉన్నది ఆ జన్యుక్రమం కనుక తెలుసుకుంటే భవిష్యత్తులో అటువంటి తరహా కరోనా వైరస్ కనుక పుడితే మనం ఎటువంటి ఆవిష్కరణ చేస్తే వాటిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ వీటన్నిటిని కూడా తెలుసుకోవడం కోసమని మరి ఎక్స్పెషల్లీ కరోనాని దాని యొక్క జన్యు క్రమాన్ని తెలుసుకోవడం కోసం అని సిసిఎంబి వారు ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఐజీఐబితో కలిసి ఐజిఐబితో కలిసి ఐజీఐబితో కలిసి వాళ్ళు జన్యు క్రమాలని కనుగొనడం కోసమని వాళ్ళు పరిశోధన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మరి సిసిఎంబి అంటే ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది సిసిఎంబి అంటే ఇక్కడ మీరు జనరల్గా చూడండి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీగా చెప్పుకోవచ్చు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది హైదరాబాద్లో ఉంటుందండి హైదరాబాద్లో ఉంది అలాగే ఐజీఐపి అంటే ఏంటంటే ఇది ఢిల్లీలో ఉంటుందండి ఈ ఢిల్లీలో ఉన్నది దీన్ని ఐజీఐపీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఢిల్లీలో ఉంటుందండి వీళ్ళు ఈ రెండు సంస్థలు కలిసి ఈ రెండు సంస్థలు కలిసి ఐసోలైట్ వైరస్లా అండి కనీసం ఐదు ఐసోలైట్ వైరస్ యొక్క జిన్యు క్రమాన్ని నమోదు పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందండి ఈ ఐదు క్రమాల వైరస్ని కనుక కనుక్కుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ వైరస్ అనేది ఎప్పుడూ ఎలా పుట్టింది ఎలా పరిణమించింది అన్నటువంటి విషయాలు తెలుస్తాయని అంతేకాకుండా భవిష్యత్తులో ఈ రకమైన వైరస్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని సిసిఎంబి డైరెక్టరు ఎవరు రాకేష్ మిశ్రా గారు తెలిపినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఒక సిఎంబి అంటే ఏమిటి సిసిఎంబి అనగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఇది హైదరాబాదులో కలదు అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్స్టాఫ్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అనేటువంటి సంస్థ వాళ్ళు ఇద్దరు కలిసి జన్యు కరోనా వైరస్ యొక్క జన్యు క్రమాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం అనేది మీరు చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఓకే అయితే క ఈ జన్యుక్రమాన్ని కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి వేరు చేసిన వైరస్లను ఐసోలేట్ అంటారు ఒకండి కరోనా ఎవరికైనా వచ్చిందనుకోండి ఆ కరోనా వస్తే ఆ కరోనా వచ్చినటువంటి వ్యక్తి యొక్క బాడీ నుంచి వైరస్ అనేది తీసుకుంటే దానికి ఏమంటారు అంటే ఐసోలైట్ అంటారు ఐసోలేట్ ఒకండి ఐసోలేట్ అంటారు ఈ ఐసోలేట్ అంటారు ఈ ఐసోలేట్ వైరస్ పూర్తి జన్యుక్రమాన్ని తెలుసుకోవాలంటే బోలెడ్ అనే ఐసోలేట్లో అవసరం అండి అంటే ఎక్కువ మందికి కరోనా వచ్చిందనుకోండి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క వైరస్ వైరస్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వైరస్ ఉత్పరివర్తనాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వైరస్ ఏమైనా ఉత్పరివర్తనాలు చెందుతున్నాయా ఇందులో ఈ వ్యక్తిలో వచ్చినటువంటి వైరస్ ఒకేలా ఉందా ఆ వ్యక్తిలో వచ్చినటువంటి వైరస్ ఒకేలా ఉందా విభిన్నంగా ఉన్న విభిన్నంగా ఉన్నాయా వీటిలో ఏమైనా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయా అనే అంశాలు కూడా తెలుసుకున్నటువంటి వెసులుబాటు అనేది ఇక్కడ కలుగుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎంత ఎక్కువ సంఖ్యలో ఐసోరేట్లు జన్యుక్రమాలు ఉంటే అంత ఖచ్చితంతో కూడినటువంటి జన్యుక్రమం అనేది నమోదు చేయొచ్చని మనకు సిసిఎంబి డైరెక్టర్ గారు చెప్పినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా గారు చెప్పారండి ఈ కరోనా వైరస్ గురించి జర్మనీ వాళ్ళు జర్మనీ వారు కూడా మరి కొన్ని ప్రయోగాలు అనేది చేయడం జరిగింది వాళ్ళు చేసినటువంటి ప్రయోగాల్లో కరోనా వైరస్ అనేది ఊపిరితిత్తుల్లో ఏ ఏ కణాలపై దాడులు చేస్తుందో జర్మన్లోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు గుర్తించిన విషయంగా చెప్పుకోవచ్చు మామూలుగా కరోనా అంటేనే ఇది శ్వాసకోశం సంబంధించినటువంటి వ్యాధిగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ శ్వాసకోశ నాళంలో నాళంలోని ప్రొజెనిటర్ అనేటువంటి కణాలపై కరోనా వైరస్ లో కరోనా వైరస్ రిసెప్టర్ మీద దాడి చేస్తున్నట్టుగా మనం చెప్పు చెప్పుకోవడం జరుగుతుంది అంటే కరోనా వైరస్లోని రిసెప్టర్ అనేది ఏదైతే ఉందో అది ప్రొజెనిటర్ మీద కణాల మీద దాడి చేస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు ఈ ప్రొజెనిటర్ కణాలపై భాగంలో ఉండేటువంటి వెంట్రుకన్ లాంటి నిర్మాణాలు బ్యాక్టీరియాతో పాటు కపం ఊపిరితిత్తుల నుంచి బయటకు రావడానికి సహాయపడుతున్న విషయంగా మనం పేర్కొనవచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కరోనా అనేది ఊపిరితిత్తుల్లో శ్వాసనాళంలో వేటి ఏ కణాల మీద దాడి చేస్తుందన్న విషయాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరు అని అంటే జర్మన్లోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్గా మనం గుర్తుపెట్టుకోవాలి కరోనా అనేది మనుషులకు మాత్రమే వస్తుందని మనకు ఉన్నటువంటి ఆలోచన కానీ కరోనా అనేది పిల్లిలకు కూడా వస్తుంది నత్తలకు కూడా వస్తుంది నతలు కూడా వస్తుంది అలాగే ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే పులికి కూడా వచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చు మరి పులికి కొంచెం రావడం జరిగింది మరి పులి మరి ప్రపంచంలోనే తొలిసారిగా ఒక పులికి కరోనా వైరస్ అనేది రావడం జరిగింది ఆ అలా వచ్చినటువంటి కరోనా వచ్చినటువంటి ఆ పులి పేరు ఏం పేరు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది నదియా అనేటువంటి పులి అని ఏం పులి అని నదియా అనేటువంటి పులి అనేదిగా మనం చెప్పుకోవచ్చు ఈ నదియా అనే పులి ఎక్కడ ఉందంటే అమెరికాకు చెందినటువంటి పులిగా మనం గుర్తుపెట్టుకోవాలి అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కలిగినటువంటి బ్రాంక్స్ జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి పులిగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రాంక్స్ జూకు చెందినటువంటి బ్రాంక్స్ జూ చెందినటువంటి నదియా నది అంటే చాలామంది గుర్తుంటుందండి నదియా అంటేనే అత్తారింటికి దారేదో అత్త పేరు ఏం పేరు అంటే నదియా ఆమె సునంద ఆ సినిమాలో కానీ ఇక్కడ నది అంటే ఆమె ఒరిజినల్ నేమ్గా చెప్పుకోవచ్చు మరి మిర్చి సినిమాలో కూడా ప్రవాస్ యొక్క తల్లి పాత్ర పోషించింది మరి ఇక్కడ నదియా అంటే మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పులి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి అటువంటి పులికి కరోనా వచ్చింది ప్రపంచంలో ప్రపంచంలో వచ్చేసి కరోనా సోకిన పులి పేరు ఏం పేరు అంటే ఆ పులి పేరు నదియా అని గుర్తుపెట్టుకోవాలి ఓకే క్లియర్ కరోనా నమూనా సేకరించడం అంటే మీద సాముగా మారి మారింది ఎందుకంటే కరోనా నమూనా సేకరించు క్రమంలో నమూనా తీసుకున్నటువంటి వారు కూడా షాంపూస్ తీసుకునే వారు కూడా కరోనా బారిన పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి షాంపూస్ సేకరణలో చాలా సురక్షితంగా ఈ కరోనాని ఆ షాంపుల్ తీసుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని డిఆర్డిఓ శాస్త్రవేత్తలు రూపకల్పన చేయడం జరిగింది అందుకని వారు ప్రత్యేకంగా గదిని కూడా తయారు చేశారు ఆ గదిని ఏమంటారు అంటే దాని పేరే కోవోసాక్గా పిలుస్తారు లేకుంటే ఈ కోవోసాక్ పుల్పాంగనగా చూసుకుంటే కరోనా షాంపిల్ కలెక్షన్ కియాస్క్గా మనం పేర్కొనడం జరుగుతుంది కరోనా షాంపిల్ కలెక్షన్ కియాస్క్గా మనం పేర్కొంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని హైదరాబాద్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో మరి ఏర్పాటు చేశారు హైదరాబాద్లోని ఈఎస్ఐ హాస్పిటల్ వైద్య బృందము వారి యొక్క సలహాలు కూడా పరిగణలో తీసుకొని డిఆర్డిఓ వారు ప్రత్యేకంగా దీన్ని తయారు చేసినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ కరోనా సోకిందన్న అనుమానం ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి నుంచి నమూనాలను సురక్షితంగా సేకరించేందుకే ఈ కోసా ఉపయోగపడుతుందని పేర్కొన్న విషయంగా చెప్పుకోవచ్చు బాధితుడు కూర్చునే ప్రాంతాన్ని మానవ ప్రమే ప్రమేయం లేకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయడమే దీని ప్రత్యేకత అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కోసాక్ అనేది ఏమిటి కోసాక్ అనేది ఏమిటంటే కోసాక్ అనేది కరోనా వ్యక్తి కరోనా సోకిన వ్యక్తి నుంచి అతని యొక్క శాంపిల్ సేకరించినటువంటి ప్రక్రియనే లేకుంటే కరోనా వ్యక్తి సోకినా సోకపోయినా కూడా కరోనా షాంపిల్స్ని సులభంగా సేకరించడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గదినే ఏమంటారు అంటే కోవ్ సాక్ అంటారు ఈ కోవ్ సాక్ అనగా కరోనా షాంపిల్ కలెక్షన్ ఆ కియోస్క్గా మనం పేర్కొంటాం దీనిని డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం జరిగింది డిఆర్డిఓ వాళ్ళు ఈఎస్ఐ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ వైద్య బృందానికి అనుగుణంగా తయారు చేసినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే అండి ఇది కరోనా షాంపుల్ సేకరణలో డిఆర్ డిఆర్డిఓ వాళ్ళు చేసినటువంటి ఒక మంచి ప్రా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ డిఆర్డిఓ బాక్స్ ఈ డిఆర్డిఓ బాక్స్ కనుక మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డిఆర్డిఓ వాళ్ళు హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ చండీగఢ్లోని టీపిఆర్ఎల్ సంయుక్తంగా కలిసి ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ని రూపొందించాలండి ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ ఏమిటంటే చికిత్స లేదా నమూనాల సేకరణ సమయాల్లో రోగి నోటి నుంచి వెలువడేటువంటి తుంపర్లని ఏవి వైద్య సిబ్బందికి తాకకుండా ఈ పరికరం అనేది అడ్డు కూడా మాదిరిలా పనిచేస్తున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం కోవు సాక్ అని చెప్పుకున్నాం అలాగా అలా అలానే ఇంకో ప్రయత్నం కూడా చేశారు రోగికి పరీక్షలు జరిపేందుకు వీలుగా ఇందులో రెండు రంధ్రాలను కూడా ఏర్పాటు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ బాక్స్ అనేది ఏ పదార్థంతో తయారైందంటే ఫెర్స్ పెక్స్ లేదా అక్రిలిక్ అనేటువంటి పదార్థం నుంచి తయారైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అంటే కరోనా షాంపిల్ సేకరణలో భాగంగా డిఆర్డిఓ వాళ్ళు రెండు ప్రయత్నాలు చేశారు ఒకటి కొవ్వు అనేది వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా ఈఎస్ఏ బృందంతో కలిసి ఈఎస్ఏ బృందానికి అనుగుణంగా తయారు చేశారు ఇంకో ప్రయత్నం ఏం చేశారు అంటే చండీగఢ్లోని టీబిఆర్ఎల్తో కలిసి సంయుక్తంగా ఏరోసేల్ కంటైన్మెంట్ బాక్స్ని తయారు చేశారు ఈ ఏరోసేల్ కంటైన్మెంట్ బాక్స్ కూడా మనకి రోగికి చికిత్స అందిస్తున్నటువంటి తరుణంలో కానీ అలాగే రోగి నుంచి సదరు వ్యక్తి నుంచి నమూనాలు సేకరించినటువంటి క్రమంలో కానీ వైద్య సిబ్బంది ఎటువంటి ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఈ ఏరోసేల్ కంటైన్మెంట్ బాక్స్ అనేది తోడ్పడుతున్న విషయంగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఈ పదార్థం అనేది ఈ బాక్స్ అనే దాన్ని ఎలా తయారు చేశారంటే అక్రిలిక్ లేకుంటే పెర్సపెక్స్ ఒక పదార్థంతో తయారు చేసిన విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మన స్లైడ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఆ పదార్థాన్ని కూడా మరి గుర్తుపెట్టుకోండి అలాగే కాకుండా డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసినటువంటి ఏరోసేల్ కంటైన్మెంట్ బాక్స్ అనేది ఏ సంస్థతో సంయుక్తంగా అక్కడ తయారు చేశారన్నప్పుడు టీబీఆర్ఎల్ అని గుర్తుపెట్టుకోవాలి అలాగే కోవ్ సాక్ అన్నటువంటి పరికరాన్ని కోవ్ సాక్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి గదిని ప్రత్యేకమైనటువంటి నమూనా సేకరణ గదిని ఏ హాస్పిటల్తో సంయుక్తంగా డిఆర్డి వాళ్ళు చేశారంటే ఈఎస్ఐ హాస్పిటల్తో సంయుక్తంగా చేసిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు కరోనాకు సంబంధించి ఎవరైనా కరోనా పేషెంట్ కనుక వచ్చిందనుకోండి ఖచ్చితంగా కరోనా పేషెంట్ కనుక వస్తే అతను ముందే దానికి చికిత్స లేదు ఆ చికిత్స లేని తరుణంలో మనం హైడ్రాక్సిక్ క్లోరోక్విన్ కానీ అలాగే అజిత్రో మైసిన్ కానీ ఇటువంటి టాబ్లెట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది డోలో ఇటువంటి టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎటువంటి చికిత్స ఆ విధానం అని లేకపోయినప్పటికీ అతనికి వచ్చినటువంటి లక్షణాల ఆధారంగా మన వైద్య సిబ్బంది కష్టపడి ఏదో ఒక మందుల రూపంలో అతను తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఇవే కాకుండా ఈ తద్వారా మందులు ఇచ్చినప్పుడు రతంలో యాంటీబాయడీస్ వృద్ధి చెందుతునేమో బాగానే ఉంటుంది లేని పక్షంలో సదరు వ్యక్తికి పరిస్థితికి ఇంకా తీవ్రమైనటువంటి తరుణంలో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ తీసుకొని ఈ వ్యక్తికి అందించడం ద్వారా అంటే ఈ వ్యక్తికి అందించడం ద్వారా ఆటోమేటిక్గా ఇతనిలో కూడా యాంటీబాడీస్ వృద్ధి చెంది కరోనా అనేది తగ్గిపోతుందనే విషయంగా చెప్పుకోవచ్చు ఈ రకమైనటువంటి చికిత్సని ఏమంటారంటే ప్లాస్మా చికిత్సగా పేర్కొంటారు ఈ ప్లాస్మా చికిత్స చేయాలని ప్లాస్మా చికిత్స చేయాలని మనకు తొలిసారిగా ఐసీఎంఆర్ వాళ్ళు ఒక సంస్థకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ సదరు సంస్థ పేరు ఏం పేరు అంటే దేశంలోనే తొలిసారిగా కాన్వలసెంట్ ప్లాస్మాని ఉపయోగించాలని కేరళలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి నిర్ణయించింది దీనికి ఐసీఎంఆర్ వారు ఆమోదం తెలిపినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ప్లాస్మా చికిత్సకి తొలిసారిగా ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందినటువంటి సంస్థ ఏమిటంటే కేరళలో ఉన్నటువంటి శ్రీ చిత్త తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అండి దీన్ని మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి ప్లాస్మా చికిత్స అనేది కరోనా పేషెంట్కు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు మాత్రమే ఉపయోగించేటువంటి చికిత్సగా మనం చెప్పుకోవచ్చు మరి ప్లాస్మా చికిత్స వల్ల కూడా అంతగా మెరుగైన మెరుగైన ఫలితాలు రావట్లేమని కూడా మళ్ళీ ఇదే ఐసీఎంఆర్ తర్వాత పేర్కొన్న విషయంగా చెప్పుకోవచ్చు ఈ కరోనా సమయంలో ఎక్స్పెషల్లీ కరోనా సమయంలో వచ్చేసి హాస్పిటల్స్ సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేక ఇబ్బంది పడేటువంటి ఇబ్బంది పడేటువంటి తరుణం అనేది ఉండడం జరిగింది అయితే ఈ కరోనా అనేది కనుక చూసుకున్నట్టయితే కరోనా అనేది శ్వాస శ్వాసకోరానికి అంటే శ్వాసనాళానికి సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి ఆటోమేటిక్గా ఈ శ్వాసనాళం అనేది ఒక్కొక్కసారి కనుక పూర్తిగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కృత్రిమ శ్వాస అందించాల్సినటువంటి ప్రయత్నం అనేది జరిగేటువంటి క్రమం అనేది ఉండడం జరుగుతుంది సో కృత్రిమ శ్వాస అందించడానికి కీలకమైనటువంటి యంత్రం ఏంటంటే మనకు వెంటిలేటర్గా చెప్పుకోవచ్చు ఈ వెంటిలేటర్ కొరత అనేది ఇండియాలో ఎక్కువగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ ఉన్నది ఇండియాలో కూడా ఎక్కువగా ఉందనే విషయంగా చెప్పుకోవచ్చు అయితే మరి ఈ చౌకైనటువంటి వెంటిలేటర్ వెంటిలేటర్ అంటే పదమే కొత్త కొత్తగా ఉన్నది ఆ కొత్తగా ఉన్నటువంటి పదము మనకు దానికి సంబంధించినటువంటి యంత్రాలు ఇంకా తక్కువగా ఉన్నాయి ఈ తక్కువగా ఉంటే వాటి యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉన్నది సో అటువంటి టైంలో ఏం చేశారంటే మనకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారు ఒక చౌకైనటువంటి వెంటిలేటర్ని తయారు చేశారు దాని పేరు ఐకోవెంట్గా మనం పేర్కొనవచ్చు ఈ ఐకోవెంటు అనేది ఎక్స్పెషల్లీ కరోనా న్యూమోనియా ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రె డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేటువంటి రోగుల కోసమే దీన్ని రూపొందించరు ఊపిరితిత్తుల యొక్క సాధారణ సామర్థ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో మరి దాని ఆధారంగా ఊపిరితిత్తుల సాధారణ సామర్థ్యం ఆధారంగా ఆక్సిజన్ని ఖచ్చిత పరిమాణంలో ఊపిరితిత్తులోకి పంపి బయటకు కుదిరినటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రెషర్ని అనుమతిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అంటే కృత్రిమ శ్వాస అందించడం కోసం మాత్రమే వెంటిలేటర్ను ఉపయోగిస్తుంటారు ఇది రోగికి అత్యంత క్లిష్టమైన సమయంలో మాత్రమే వెంటిలేటర్ను ఉపయోగిస్తుంటారు అటువంటి వెంటిలేటర్ అనేది ఖర్చుతో కూడినటువంటి దాన్ని చౌకగా మార్చినటువంటి వ్యక్తి ఎంపీ కొండేశ్వర ఎం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారుగా మనం చెప్పుకోవచ్చు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రూపొందించినటువంటి ఈ యొక్క చౌకైనటువంటి వెంటిలేటర్ పేరు ఐకో వెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఐకో వెంటే నెక్స్ట్ చూడండి కరోనా సమయంలో కరోనా సమయంలో ఈ కరోనా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలోనే అలాగే మనం గతంలో ఏవైతే బ్యాంకులు మెర్జు మెర్జు అవుతాయని ఆల్రెడీ అనుకున్నామో ఆ మెర్జిలో ప్రక్రియ అనేది మనకు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఈ విలీనం అనేది ఎలా అంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని యొక్క అనుబంధ బ్యాంకులు విలీన ప్రక్రియ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ దేరా బ్యాంకుల తర్వాత చాలా పెద్ద విలీన ప్రక్రియ అనేది మనకు ఈసారి రెండు వేల ఇరవైలో జరిగిన విషయంగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది ఎలా అమల్లోకి వచ్చిందంటే మనం చూడండి దేశంలో దేశంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీన ప్రక్రియ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అధికారికంగా అమలులోకి వచ్చిందండి తద్వారా బ్యాంకుల సంఖ్య ఏమైందంటే ఇరవై ఏడు నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇరవై ఏడు నుంచి పన్నెండుకి వచ్చిందండి ఈ పన్నెండులో ఆరు మెగా బ్యాంకులుగా ఆరు చిన్న బ్యాంకులుగా ఉన్నాయన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి ఆరు పెద్ద మెగా బ్యాంకులు ఆరు చిన్న బ్యాంకులు అనే కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా పది ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని బ్యాంకులుగా రూపాంతరం చెందిందంటే నాలుగు బ్యాంకులుగా రూపాంతరం చెందింది ఈ ప్రభుత్వ రంగుల బ్యా ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క విలీన ప్రక్రియ ప్రక్రియ అనేది కనుక గమనించినట్లయితే ఈ విలీన ప్రక్రియ అనేది ఇరవై ఏడు బ్యాంకులు అనేవి పన్నెండుగా మారినది పన్నెండుగా మారింది ఈ పన్నెండిలో ఆరు పెద్ద బ్యాంకులుగా మారినాయి ఆరు చిన్న బ్యాంకులుగా మారిన విషయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే గతంలో ఎస్బీఐ దాని అనుబంధ బ్యాంకుల విలీనం అనేది రెండు వేల పదిహేడులో జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా విజయ దేనా బ్యాంకుల యొక్క విలీనం అనేది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది దాని తర్వాత జరిగిన అతిపెద్ద విలీనము ఏమిటంటే మనకు రెండు వేల ఇరవైలో జరిగినటువంటి బ్యాంకుల విలీన ప్రక్రియ ఏ బ్యాంకులు ఏ బ్యాంకులలో విలీనమైన విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో దానిలో భాగంగా మీరు చూడవలసిన అవసరం ఉంటుంది చూడండి రెండు వేల ఇరవైలో వచ్చేసి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో పిఎన్బి అంటారు ఈ పిఎన్బి బ్యాంక్ ఈ పిఎన్బి బ్యాంక్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో వచ్చేసి మనకు రెండు బ్యాంకులు విలీనమయ్యాయి ఆ రెండు బ్యాంకుల పేరు ఏం అంటే ఒక దాని పేరు ఓబీసీ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్గా మనం చెప్పుకోవచ్చు ఇంకో దాని పేరు ఏం పేరు అంటే యునైటెడ్ బ్యాంక్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ రెండు బ్యాంకులు విలీనం కావడం వల్ల ఏమైందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మరి దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకుగా మారినట్టు విషయంగా మనం చెప్పుకోవచ్చు తద్వారా రెండవ స్థానంలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మూడవ స్థానానికి పరిమితమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో గతంలో నైన్టీన్ నైంటీ త్రీ అర్షద్ మెహతా స్కామ్ వల్ల ఏమైందంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా విలీనమైన విషయంగా చెప్పుకోవచ్చు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఈ రెండు బ్యాంకులే కాకుండా గతంలో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా విలీనమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ కెనరా బ్యాంక్ ఉందండి ఈ కెనరా బ్యాంకులో సిండికేట్ అనే బ్యాంక్ ఉంటుంది ఈ సిండికేట్ బ్యాంక్ అనేది ఏమైందంటే కెనరా బ్యాంకులో విలీనం అనేది జరిగిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే రెండు బ్యాంకులు విలీనమైనవి ఒకటి ఆంధ్ర బ్యాంకు ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ బ్యాంకుగా మనం చెప్పుకోవచ్చు కార్పొరేషన్ బ్యాంకుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు విలీన ప్రక్రియతోటి ఏమైందంటే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఐదవ స్థానంలో దేశంలో అతిపెద్ద బ్యాంకులలో ఐదవ స్థానంలోకి వచ్చింది అలాగే కెనరా బ్యాంక్ అనేది అంటే నాలుగో స్థానానికి వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇండియన్ బ్యాంక్ ఉంది ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ అనేది మరి విలీనమైన విషయంగా మనం చెప్పుకోవాలి తద్వారా ఏడవ స్థానానికి ఇండియన్ బ్యాంక్ అనేది రావడం జరిగింది తద్వారా ప్రస్తుతం దేశంలో పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇరవై రెండు ప్రైవేట్ బ్యాంకులు నలభై మూడు జా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా ఉన్నాయి ఈ పన్నెండిలలో కూడా ఆరు పెద్ద బ్యాంకులు ఉన్నాయి ఆరు ఏంటంటే చిన్న బ్యాంకులు ఉన్నాయి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా ఏంటంటే బ్యాంకుల విలీన ప్రక్రియ అనేది మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది అలాగే బ్యాంకుల జాతీకరణ అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగింది అలాగే నైన్టీన్ ఎయిటీలో జరిగిందండి నైన్టీన్ సిక్స్టీ నైన్లో పద్నాలుగు బ్యాంకుల జాతీకరణ జరిగితే నైన్టీన్ ఎయిటీలో వచ్చేసి మనకు ఆరు బ్యాంకుల జాతీకరణ జరిగిన విషయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆరు బ్యాంకులలో ఒక బ్యాంకు పేరు ఏంటంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చినటువంటి అర్షద్ మేహతా స్కామ్ వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అనేది చేయడం జరిగింది ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత చేరినటువంటి బ్యాంకులు ఏంటంటే మనకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యూ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో ఇది జనరల్గా బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులతో పాటుగా మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఆరు మెగా బ్యాంకులు ఆరు చిన్న బ్యాంకులు అనే విషయాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ రంగంలో కేవలం పన్నెండు మాత్రమే ఉన్నవి ఇరవై రెండు మాత్రము ప్రైవేట్ బ్యాంక్ ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అండి ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఈ కరెంట్ అఫేర్స్తో పాటుగా మనం మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అటువంటి నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే మీరు చేయవలసినందులో చాలా సింపుల్ మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రాయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి వీలైతే పక్క ఉన్న బిల్స్ని కూడా ప్రెస్ చేయండి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయల ఫై మంత్ర థ్యాంక్ యూ